మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. అలాగే తెలుగుదేశం పార్టీ పరంగా ఉన్న గ్రామాల్లో ఏదైనా ఇక్కడ ఏ ఎలక్షన్ లో చూసినా తెలుగుదేశం వైపే గాలి వేస్తా ఉంటుంది. అదే పనులను కొనసాగిస్తూ ఈసారి కూడా తప్పకుండా ముందుకు విధంగా మీ అనుభవం సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఎంతవరకు బలంగా ఉందో అలాంటి గ్రామాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారి నాయకులైతేనే ఇక్కడున్న లోకల్ వాళ్ళు ఆ గ్రామాల యొక్క అభివృద్ధి అనేది పట్టించుకోవాలి. దానిలో మొట్టమొదటి గురువు పేర్వారిపోయి ఎందుకంటే రాయచోటి పట్టణానికి పూటవేటలో ఉన్న గ్రామం ఇది ఎక్కడో మారుమూలలో ఉన్న పంచాయతీలను అభివృద్ధి జరుగుతారు. ఇది ఇక్కడి నుంచి ఊరు వస్తే అభివృద్ధి రాయచోటి పట్టణానికి అలాంటి దగ్గరలో ఉన్న గ్రామాన్ని కూడా కేవలం ఇది తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్న పల్లెని చెప్పేటువంటి అభివృద్ధి చేయలేమని మీ అందరికీ తెలుసు. సోమయ్యగారు గమనించండి, రేపు మనం తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడి నుంచి గెలుపులతో తప్పకుండా ఏ గ్రామాలు అయితే అభివృద్ధి పెంచుకోలేదో, ఏ గ్రామాల్లో మౌలిక సౌకర్యం లేవో, రోడ్లు లేవు, ఎక్కడైతే నీటి సమస్య ఎక్కువగా ఉందో, పెన్షన్లు రాలేవో, అలాంటి గ్రామాలన్నీ గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ సంవత్సరంలోనే మనం తప్పకుండా సాధించుకునేదానికి ఈ పేదవార్తలు అందరికీ తెలుసు. ఇక్కడి నుంచి చాలా మంది చదువుకుని మంచి ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇదే గ్రామంలో చాలా మంది బీసీ సదస్సులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఈ పార్టీకి వెళ్ళినట్టుగా ఎవరో బడాబడా వాళ్ళు పార్టీలు మానినా కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ తెలుగుదేశంకే పట్టం పెట్టిన ఈ దుర్గవారి పల్లి గ్రామస్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు ఆరోగ్యం బాగానే ఉండగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం కుదరదు కాబట్టి ఇలాగ రోడ్ షోలో ఇక్కడ రావడం జరిగింది. దీనికి ఎందుకు క్షమించాలి, తప్పకుండా నా విన్నపాన్ని మన్నించి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ సత్తా ఉందని మీరు అందరూ చూపించాలని కోరుకున్నా. గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో చోటవారి గ్రామంలో మీరు అందరూ చేశారు. మన బిడ్డలకు సర్టిఫికెట్ రాయించుకోవాలని చెప్పి సెక్రటేరియట్ దగ్గర పోవాలంటే ఇక్కడ ఉన్న నాయకుల యొక్క రికమెండేషన్ కావాలంట. మన భూములు మనం చుట్టుకోవాలన్నా కూడా పాస్బుక్ చూపించుకోవాలన్నా ఇక్కడ నాయకుల పత్రం మీద నాకు తెలియదు. అలాగే మనకు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనిపించుకుంటారో వాళ్ళకి ఇల్లు లేవు, పైసలు లేవు, మనకు మంచిగా వస్తారే కాబట్టి దగ్గరలో ఎవరైతే ఇవన్నీ కోల్పోయారో వాళ్ళందరికీ అతి త్వరలో న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే పట్టణదారులు ఉన్నారో వాళ్ళందరూ టైం దగ్గర పడుతుంది, పెట్టాపాల సర్దుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వారంలో ఉందని సమాముఖంగా తెలియజేసుకుంటున్నాను. పట్టిన సూర్య దగ్గరలో వదిలిపోతా ఉంది, తప్పకుండా దైవంగా మీరందరూ ముందుకు రావాలి. పార్టీ విజయంలో మీరందరూ భాగస్వామ్యం కావాలి. రేపు అధికారం వచ్చిన వెంటనే మొట్టమొదటి శక్తివంతంగా నమ్మకం ఎందుకు పోకుండా మీ అందరితో కలిసి పనిచేసే విధంగా ఆత్మీయ స్వాగతం కలిగిన మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సేవ చేసుకుంటున్నా. ఇక్కడ ఈరోజు డాక్టర్ దూరవారు ఎట్లా చేయడం జరిగింది, ప్రతి ఒక్కరు వచ్చిన వారు పనిచేసేసిందిగా వారు చెప్తున్నారు. మరొక్కసారి ఎలక్షన్ తెలుసుకుందాం.